సిద్దిపేట జిల్లా సిద్దిపేట జిల్లా కేంద్రం మిద్దె తోట సాగు ఎక్కడైతే సిద్దిపేట ప్రతిభ కాలేజీ సూర్యప్రకాష్ దంపతులు సంధ్యారాణి వాళ్ళైతే మిద్దె తోట సాగు చేస్తున్నారు నిజంగానే బంగ్ల మీద ఆ పైన కొంత శ్రమపడి ఉదయం ఒక గంట రెండు గంటలు లేదా సాయంత్రం ఒక రెండు గంటలు కష్టపడుతున్నారు ఈ రకంగా వాళ్ళు మిద్దె తోట సాగు చేస్తూ న్యాచురల్ సంబంధించిన కూరగాయలు తింటున్నారు నిజంగా దీనికి ఎంత శ్రమ పడుతున్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సూర్యప్రకాష్ గారు నమస్తే మేడం అసలు నిజంగా ఈ మిద్దె తోట సాగు చేయాలని మీకు ఏ రకంగా సంకల్పం కల్పం కలిగిందో అసలు ఏంటి కరోనా టైంలో ఖాళీగా ఉన్నప్పుడు వచ్చిన ఆలోచన ఇది యాక్చువల్గా కరోనా టైంలో ఏం చేద్దాము అంటే అప్పుడు అనుకోకుండా చిన్న చిన్న బకెట్లలో చిన్న చిన్న తొట్లల్లో స్టార్ట్ చేసాము అట్లాంటి తొట్లలో స్టార్ట్ చేసింది ఈరోజు ఈ పర్మనెంట్ స్ట్రక్చర్ కట్టించినాం దీనిలో మున్సిపాలిటీ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి కంపోస్టును మట్టి కంపోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ మట్టి ఒక ఫార్టీ పర్సెంట్ కలిపి ఈ తొట్టిలో పోసినాం ఇదండి అదొక తొట్టి స్పెషల్గా కట్టించినాము ఈ ఈ తొట్టి ఈ తొట్లన్నీ కూడా ఏంటంటే జనరల్గా ఈ పైన డాబాకు బరువు అవుతుంది అంటారు కానీ ఈ పోసే మట్టి ఫార్టీ పర్సెంటే ఉంటుంది కంపోస్ట్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది అది దాంతో మొక్కలు కూడా బాగా పెరుగుతాయి దీనికి బరువు కూడా ఎక్కువ కాదు సో ఆ వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కూడా ఈ కూరగాయలు కానీ అవన్నీ కూడా చాలా తొందరగా వస్తున్నాయి కాకపోతే రోజు ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ ఖచ్చితంగా టైం కేటాయించాల్సి వస్తుంది కొంచెం అప్పుడప్పుడు టైం దొరకకపోవడం వల్ల కొంత దుర్వినియోగం అవుతుంది కానీ మ్యాక్సిమం బాగా జరుగుతుంది ఇదొక తృప్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఇంట్లో సొంతంగా పండించుకునే రసాయనాలు లేకుండా పండించుకునే తినడం అనేది అదొక మేజర్ తృప్తిగా ఉంది అది అంటే మీరు కాలేజీలోనే చాలా బిజీ బిజీ షెడ్యూల్ ఉంటుంది నిజంగా సమయం దొరకదు అలాంటి సమయంలో కూడా దీనికి ఎప్పుడు సమయం కేటాయిస్తున్నారు ఈ తోట సాగు చేయడానికి ఎంత సమయం పడుతుంది నీరు అంటే నీళ్ళు ఎట్లా తెచ్చిపోతున్నారు లేకుంటే వాటికి చల్లడమా లేకుంటే ఎట్లా నీటి శాతం ఉపయోగిస్తున్నారు అసలు నేను కొన్ని మన సిద్దిపేటలో కూడా నీటి శాతం తక్కువ ఉంది అంటున్నారు మిద్దె తోటకు ఎన్ని నీళ్ళు ఖర్చు అవుతున్నాయి ఈ తోట మనం అంటే నిజానికి మిద్దె తోటకు పెద్ద నీళ్ళేం ఖర్చు కావాలి సార్ అది యాక్చువల్గా కొంటే ఇప్పుడు మామూలుగా మనం ఒక నాలుగైదు బకెట్ల నీళ్లు సరిపోతాయి ప్లస్ పైగా ఏం చేస్తున్నామంటే ఇప్పుడు వేస్టేజ్ వాటర్ అనేది ఇందులోకి వచ్చేటట్టుగా కూడా మేము ప్లాన్ చేసుకున్నాము రెండోది ఏంటంటే ఈ అధిక మొత్తంలో టైము మా మిస్ కేటాయిస్తుంది తనే ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసుకోవటము ఈ చెత్త వేస్టేజ్ చేసేయడం కలుపు తీసేయటము అవన్నీ కూడా తనే చేసుకుంటుంది రోజుకొక హాఫ్ అన్ అవర్ మ్యాక్సిమం మాక్సిమం అది పదిహేను నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు టైం కేటాయిస్తే బాగా సాగైపోతుంది ఇంకా కొంచెం దీని మీద నీళ్లు పడకుండా ఇంకా పైప్ లైన్ కూడా డైరెక్ట్ వేయించాలన్న ఆలోచన అది సో ఈరోజు కూడా ఒక క్లిప్పింగ్ చూసాం యూట్యూబ్లో ఎట్లా ఊరికి పోయినప్పుడు కూడా బాటిళ్లలో వాటర్ ఇట్లా రివర్స్లో పెడితే కూడా డ్రాప్ డ్రాప్ పడుతూ అవన్నీ సంరక్షించబడతాయని కూడా ఈరోజు కూడా చూసాం అది ఓకే చూడొచ్చు సంధ్య రాణి గారు ఉన్నారు అన్నాడు తెలుసుకుందాం నమస్తే మేడం వాస్తవానికి ఒక మిద్దె తోట సాగు చేయాలని సార్ చెప్తున్నారు మీరు ఎంతసేపు దీనికి అంటే దాదాపు పొద్దున్న ఉదయం సాయంత్రం న్యాచురల్ కూరగాయలు ఎన్ని పండిస్తున్నారు ఆకుకూరలు ఎక్కువ పండిస్తున్నాము ఆకుకూరలు ఎక్కువ వస్తున్నాయి మిగతావి వంకాయలు టమాటాలు పచ్చిమిర్చి పెడుతున్నాము ఇంకెక్కువ పెట్టడానికి ఏంటంటే కొంచెం కోతుల భయం ఎక్కువ ఉంది కోతులు ఏమి ఉండి ఉండనివ్వట్లేదు ఏది పెట్టినా అని తింటున్నాయి కొంచెం అందుకొరకనే కొంచెం ఇంకా పెట్టాలని ఉంది కానీ కోతుల భయంతో కూడా కొంచెం తగ్గించుకున్నాం అంటే మన దగ్గర ఏమేమి ఉన్నాయి కూరగాయలు ఏమున్నాయి ఎంత సమయం దీన్ని కేటాయిస్తున్నారో నిజంగానే మీరు సంతృప్తిగా ఉన్నారా చాలామంది అంటుంటారు చాలామంది గృహంలో చాలామంది ఎందుకు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంటుంది దీని మీద రెండు మూడు గంటలు శ్రమ అంటున్నారు మీకు ఎలాంటి తృప్తి తృప్తి ఉంది మామూలుగా మార్కెట్లోకి వచ్చుకున్న కొనుకొచ్చుకున్న కూరగాయలు మనకు ఇంకా శాఖ మిగిలితే కొంచెం పడడానికి ఇబ్బంది అనిపించదు కానీ మనము పండించుకున్నాం కాబట్టి అది ఒక్క ముక్క బయట పాడేయాలన్న కూడా మనం పండించుకున్నాం కదా అని ఒక తృప్తి ఉంటుంది అసలు పాడేయాలంటే కూడా మనసు ఒప్పదు అన్నట్టు అంత ఉంటుంది మనం పండించుకున్న కురేలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే కర్రీ కూడా తొందరగా అవుతుంది ఇది ఇది దీనికి ఉన్నంత టేస్టు ఉండదు చూడొచ్చు క్రిమిస్మారక మందులు వాడకుండానే ఇక్కడ మనం చూస్తున్నాము మిరపకాయ చెట్టు పెట్టారు ఆ తర్వాత వంకాయ తర్వాత టమాటా కంపోస్ట్ ఎరువు వేసుకుంటే ఇక చూడొచ్చు పైపు ద్వారా వాళ్ళు కంపోస్ట్ ఎరువు కూడా దీంట్లోకి ఏచి న్యాచురల్గా ఏదైతే ఉందో కూరగాయలు మాత్రమే వాళ్ళు ఆహారం భుజిస్తున్నారని చెప్పవచ్చు ఉండ విధానంలో కూడా తొందరగా యొక్క న్యాచురల్గా ఉన్న కూరగాయలు తొందరగా ఉడుకుతుంది ఆ విధంగా రుచి టెస్ట్ కూడా ఉంటుందని చెప్పి ఆ సూర్యప్రకాశ్ అంద్యారాన్ని దంపలు చెప్తున్న విషయం ఇలాంటి విద్య తోటలు కూడా చాలా సందర్భాలు పెంచాలని చూస్తున్నాం అక్కడ చూస్తే మనము చిత్పల చెట్టు అదేవిధంగా ఫ్లవర్స్ తర్వాత చాలా ఉపయోగపడే పది పని రకాల చెట్లు కూడా ఇక్కడ వాళ్ళు పెంచడం జరిగింది దీంతో పాటు అన్ని బంగ్లలు కూడా కొంత చోట్ల సోలారు మరికొన్ని చోట్ల ఆ మిద్దె తోటలు వేస్తే కూడా ఇంటికి ఉపయోగకరంగా ఉంటున్నాయని చెప్పి ఇటీవల మాత్రము ప్రతి ఒక్కరూ ఆ దిశగా ముందుకెళ్లే మిద్దె తోట వైపు సాగు చేసే పరిస్థితి అయితే వస్తుందని చెప్పవచ్చు